రెండు విషయాలు చెప్పిన తర్వాత మనం ఇంట్రాక్షన్ ప్రారంభిద్దాం. అందరికీ నమస్కారం. అమ్మ లేనిది జన్మ లేదు. భూమి కన్నా ఎక్కువ భారం మహిళలపైన ఉంది. అలాంటి మహిళ దినోత్సవం ఈరోజు జరుపుకుంటాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశానికి విచ్చేసిన మహిళలందరికీ పాదాభివందనం. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మా ఇంట్లో నేను చూస్తా, నాన్నగారు ఎప్పుడు రాజకీయాలు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను, కానీ నన్ను ఇలా పెంచి సమాజంలో ఒక గౌరవంగా ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దింది మా తల్లి. ఎప్పుడు ఒకటే చెప్తుంది, మహిళల పట్ల గౌరవం అనేది మనసులో ఉండాలి. మనం ఇంట్లో నేర్పంది చట్టాలు నేర్పం. ఈరోజు నా బాధ ఎక్కడ కలుగుతుందంటే అలాంటి తల్లినే అవమానించారు. నిజంగా చాలా బాధ వేస్తాం. అంటే ఒక తల్లి చాలా గౌరవంగా బతికింది, ఒక ముఖ్యమంత్రి బిడ్డగా, తర్వాత ఒక ముఖ్యమంత్రి భార్యగా. ఏనాడు మా తల్లి బయటికి రాదు. అసలు మీరు ఎవరిని ఎప్పుడన్నా మా అమ్మని చూసారా? ఎప్పుడు రాజకీయాలు దూరంగా కుటుంబం పోషించడానికి వ్యాపారం చేస్తుంది. ఇప్పుడు ఆ పాత్ర భ్రమణి వహించారు కనుక ఆమె ఏకంగా సమాజ సేవ కోసమే తాతగారు పేరుతో ఒక ట్రస్ట్ నడిపిస్తుంది. మన ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం రాకపోతే మా అమ్మ వచ్చింది. అలాంటి అమ్మని శాసనసభ సాక్షిగా అవమానించారు. మా తండ్రి ఏనాడు ఏడవల, కానీ ఆ రోజు ఆయన కళ్ళమిట నీళ్ళు చూశారు. మా తల్లి కోలుకునేదానికి ఒక నెల పట్టిందమ్మ, నిలబట్టి. అంటే ఆ భారం ఒక మహిళ మోస్తాం చాలా కష్టం. ఇట్లా సమాజంలో మహిళల్ని గౌరవించాలనేది మన ఇంట్లో నేర్పాలి, నర్సరీ నుంచి నేర్పాలి. చట్టాలనేది భయం కల్పిస్తుంది తప్ప గౌరవం కల్పించు. అందుకే సభాముఖం చెప్తున్నా, 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్సరీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలని ఒక సబ్జెక్ట్ మేము తీసుకొస్తామని సభాముఖం నేను మీకు ఇస్తున్నా హామీ.